ఇవాల నేను ఒక్కడే ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నా, నిరుద్యోగులు ఇవాల ధర్నా కోసం దీక్ష కోసం తరలి వస్తా ఉంటే అరెస్ట్ చేసి లోపల పెడతా ఉన్నావు. కేసులు పెట్టడం, జైళ్ల పాలు చేయడం ప్రభుత్వాలకు కొత్త కాకపోవచ్చు, కానీ తెలంగాణ సమాజం కేసులు పెట్టి వేధించ ప్రయత్నం చేస్తే బరిగేసిని భరతం పడతానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ బేషరతుగా కొన్ని వందల మంది నాయకులను ఇవాళ హౌస్ అరెస్ట్ చేసిండ్రు, కొన్ని వేలాది మంది యువకుల్ని నిరుద్యోగ పిల్లల్ని ఇవాళ అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళందరినీ కూడా బేషరతుగా వదిలిపెట్టాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. పోలీసులకు కూడా ఒక సూచన చేస్తా ఉన్నాం, చట్టబద్ధంగా మీ విధులు నిర్వహించాలి తప్ప కేసీఆర్ ఆదేశించిందని చెప్పి ఇవాళ బానిసలాగా వ్యవహరించొద్దని చెప్పి సూచన చేస్తా ఉన్నా. ఇది మంచిది కాదు. ఈ ప్రభుత్వానికి 15 ఏళ్ళు కట్టబెట్టలే అధికారాన్ని, 20 ఏళ్ళు కట్టబెట్టలే అధికారాన్ని ఉంటే గింటే 2023 డిసెంబర్ వరకు ఈ ప్రభుత్వం కొనసాగదు తప్ప ఆ తది ప్రభుత్వం కొనసాగే ఆస్కారం లేదు. ఒకసారి ప్రభుత్వం కూలకు కుప్పగొడితే మరోసారి తెలంగాణ కట్ట మీద ఈ జెండా మొలకెత్తే ఆస్కారం లేదు, ఈ పార్టీ అధికారులకు వచ్చే ఆస్కారం లేదు. ఇవాళ బానిసలాగా పనిచేస్తున్న ఆఫీసర్లు మీరు మార్చుకోమని చెప్పి సందర్భంగా సూచన చేస్తా ఉన్నాం. అధికారులు కావచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కావచ్చు, అనేక విషయాలు మర్చిపోయి వ్యవహరిస్తూ ఉన్నారు, అది మంచిది కాదు, అర్థం చేసుకోమని చెప్పి మనం చెప్తున్నా. గతంలో పక్షపాత వైఖరితో ముఖ్యమంత్రి చెప్పిండని చెప్పి ఏది పదాలు చేస్తే ఏం జరిగిందో చరిత్ర మరొకదని చెప్పుకోవడం సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.